మరి జీసస్ కోసం కొద్దిగా మీరు కొద్దిగా ఇదిగా మాట్లాడుతుంటారు సార్. నేను కన్వర్ట్ అయ్యాను. నేను ఎన్నాళ్ళు అయింది సార్? మేము 30 సంవత్సరాలు వస్తుంది సార్, 30 ఏళ్ళ క్రితం. 30 ఏళ్ళు. మీ అంటే మీ మా ఫాదర్ మేము బీసీ పద్మశాలేలండి మేము. సార్ మీ మా మీరు నాన్నగారు ఉన్నాయి ఆ జంజ గింజ అన్ని పీకేసండి, ప్రభువును ఆరాధించారండి ఆయన. మరి ఎందుకంటే ఆ భక్తులంతా ఎంతమైందని ఆయన మాకు చెప్పేవారు. ఆయన మాకు అలాంటిది మేము నిజమైన దేవుణ్ణి పరిశుద్ధుణ్ణి ఆరాధిస్తున్నాం. అలా మీరేమో అలా అని పీస్ అనుకుంటున్నారు పరిసినట్టు మాట్లాడుతున్నారు మీరు. కాదు సార్, మీరు 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 జంజం అంటే పీకేశారు, మరి రామాయణంలో లక్ష్మణుని ఏం చేశారు? పీసీ స్టీవెన్ పెట్టుకున్నాను సార్, మీరు స్టీవెన్. పెట్టుకున్నారు కానీ సర్టిఫికేట్లో ఆధార్ కార్డు లక్ష్మణ్ లేకపోతే బతుకులేదు కదా. అయ్యాను మామని మన ఆంధ్రప్రదేశ్ లో అవన్నీ పెట్టారు కాబట్టి అవన్నీ జరుగుతున్నాయి సార్. కాదు అన్న, ఇప్పుడు మన బతుకు మన మెతుకు లక్ష్మణ్ పేరుతోనే కదా జరిగేది. లక్ష్మణ్ గారు అది కాదండి, అందరు కష్టపడితే మెతుకు మెతుకు అన్ని వచ్చి దేవుడు ఇస్తున్నారు సార్. కాదు సార్, ఇప్పుడు మన దేవుడు ఇస్తాడు అంటున్నాం సార్ మీరు కానీ ఏం కానీ తెలియదు అదే. కాదు, దేవుడు ఇస్తాడు వాడు, దేవుడు లేడు అన్నాడు కూడా ఇస్తాడు. పక్షులకి ఎవడు పెడుతున్నాడు? వాళ్ళేం దేవుడిని పూజ చేస్తున్నాయా పక్షులు? కాదు కదా. కాదండి, మీరు పద్మశాలి అని చెప్తున్నారు, మీరు ఎప్పుడైనా భావన ఋషి గురించి వీరభద్ర స్వామి గురించి ఎప్పుడైనా చదివారా, చేశారా? మీరు రామాయణం చదివారా? కాదండి లక్ష్మణ్ గారు, నా దేవుడు పరిశుద్ధుడు, మీరు ఏసీ కోసం మాత్రం మీరు తప్పుగా మాట్లాడుతున్నారు సార్. చాలా సార్, నేను ఏదైనా తప్పు మాట్లాడితే క్షమాపణ అడగడానికి సిద్ధంగా ఉన్నాను. యేసు అని ఆయన ఉన్నాడు అనడానికి ఏమన్నా రుజువు ఉందా? ఉంది కదండి. ఎక్కడ ఉంది? కాదు సార్, మీరు రాముని నమ్మండి ఎవరైనా అడిగాడా? ఇప్పుడు నేను చెప్తున్నాను ఒక హిందువుగా, మీరు రాముని నమ్మకపోయినా పర్లేదు, నేను చెప్తాను యేసుని నమ్మకపోయినా పర్లేదు అని చెప్పండి. యేసు ప్రభు నమ్మాలంటే సువార్త చేయమని చెప్తున్నాడండి. నేను తప్ప వేరే దేవుడు లేడని ఆయన ఛాలెంజ్ చేస్తున్నాడండి. అందుకే వాడిని సైకో గాడు అంటాం సార్. సార్, అందుకే సైకో అంటాం. మీరు మార్క్ 16:16 చదివారా? మార్క్ 16:16 చదివామండి. ఏంటి సార్ దాంట్లో ఏముంది సార్? ఏముంటదండి, దేవుడి కోసం ఉంటది. కాదు సార్, నేను అడిగిందని చెప్పండి సార్. సార్, నేను అనేది ఒకటే మాట. కాదు సార్, మీరు బైబిల్ చదవలేదు. నా మాట విని బైబిల్ చదివేసి రండి ప్లీజ్. బైబిల్ కూడా చదవరు వచ్చేస్తారు.